ఇంత చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడికి వెళ్తే కొంచెం ప్రమాదం అండి. గట్టి కొట్టేస్తుందండి వాటర్, ఎటు ఎడుతుల్లిపోతుంది నాకే అర్థం కావట్లేదు. ఏం చేయమంటారు, అంత గట్టి కొట్టేస్తుంది వాటర్, మన మీద పగండి దానికి. చాలా తప్పు. బిగ్ బాస్ చూస్తున్నావా పెర్ఫార్మెన్స్? రెస్ట్ తీసుకోవాలి, వాటర్ సార్ దెబ్బలు కాస్తాం మనం. వాటర్ లో పడి పడి కొట్టుకున్నామండి దెబ్బలు, ఎప్పుడు పడతాడండి బాధలో. ఎంత పాపం, ఏం పాపం చేశానండి నేను వాటర్ తోటి? ఆ రాయికి ఈ రాయికి కొట్టేసిందండి నన్ను. ఇదో మూల బాగుంది కదా అని వెళ్ళాం. ఇదా ఎంత దూలు తీర్పింది మీకు తెలుసా అండి? సరదాగా వెళ్తామండి అయితే అలాగా, న్యాయం కాదండి. నాగార్జున గారు మీరు చూడండి, ఇదైతే న్యాయం కాదు. ఎలిమినేట్ చేసేయండి వాడిని. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరిన్ని వీడియోల కోసం స్టే ట్యూన్. Welcome to Dinna World. Wow, wonderful, wonderful. The kind of beautiful. ఏ ముందర నాయన, ఈ సముద్రం అలలతో ఆ అందాలతో మనుషుల మనసుల్ని మైమేర్పించేస్తుంది అనమాట. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమిరా ఏమి అందము ప్రకృతిలో. కెరటాలు చూడు ఎంత పెద్దవి వస్తున్నాయి ఇప్పుడు. వచ్చాడండి, 8 అవుతుందన్నమాట. మబ్బుల్లోంచి బయటకు వచ్చాడు ఇప్పుడే. వచ్చి వచ్చి ఇంకా మా మీద పడుతున్నాడు ఎండ. ఎలా ఉన్నాయి చూడండి అలలు, అలలు తాగడి పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. సమ్ టైమ్స్ పర్ఫెక్ట్. హలో గాయ్స్ చూడండి, పక్క సూర్యుడు, ఒక పక్క కెరటాలు, కెరటాలు కానుకొని ఉన్న రాళ్ళు. అట్లా చూసుకుంటూ పోతే అదంతా ఫోటోగ్రఫీ నడుస్తుంది పిల్లలకి. అంతా వెడ్డింగ్ షూట్ అనమాట, ప్రీ షూట్. అట్లా మీరు లాంగ్లో చూసుకుంటే, లాంగ్లో చూసుకుంటే చూడండి ఇదంతా. మీకు చూస్తూ ఉంటే మంచు కురుస్తున్నట్టు అనిపిస్తుంటుంది, కానీ మంచు కాదు, మన కెరటాలు ఇది తుప్పర్లు అనమాట వాటర్. ఆ రేంజ్లో అలా పోతుంది. ఇదంతా పెద్ద రాయ అండి, అది రాయ, అదంతా షూటింగ్ జరుగుతుంది అనమాట. నా దగ్గరకు ఒకడు వచ్చాడు ఫోటోగ్రఫీ, వాడు ఫోటో తీస్తున్నాను, వద్దనేసిన. ఎంజాయ్ ఎంజాయ్ పండగ. ఆవిడ తిరుగుతుంది, అతను దాని చుట్టూ తిరుగుతున్నాడు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టు తిరిగేస్తున్నాడండి. ఇంత అందమైన ప్రదేశం అనమాట ఇది. యాక్చువల్గా గవర్నమెంట్ టికెట్లు పెట్టుకొని ఆ రేంజ్లో ఇది ఇవ్వాలి, కానీ
బీచ్లో ఎక్కడ టికెట్లు అవన్నీ ఉండవు కాబట్టి సో ఇట్ ఈస్ లైక్ ఫ్రీ షో అనమాట. చూడండి అక్కడ ముగ్గురు ఉన్నారు, ఏం చేస్తున్నారు ఆ ముగ్గురు? ఏదో ప్లాన్ చేస్తున్నారండి, రాళ్ళు తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నారేమో, రాళ్ళ దొక్కే చూస్తున్నారు. పెద్ద పెద్ద కెరటాలు పెరుగుతున్నాయి, వాటర్ అయితే బాగా ఫ్లో గట్టి వస్తుంది. చూడండి పెద్ద కెరటం వస్తుంది చూడు, చాలా పెద్దది చూడు ఎలా కొడుతుంది పైకి. అయ్యో పెద్దది, చాలా పెద్దది ఇది. అక్కడ మనం కొట్టేస్తున్నామండి ఆ రాయికి ఈ రాయికి, నాకైతే చాలా గుర్తొచ్చేస్తుంది పదే పదే. చూడండి ఈ రాళ్ళ మధ్యలో మనం, నన్ను హట్ చేసింది వాటర్ అటు ఇటు ఇటు అటు కొట్టేసింది. ఇదంతా మారికవలస బ్యాక్ సైడ్ అండి, అటు పక్క తిమ్మాపురం నుంచి వస్తాం కదా బీచ్ ఇది. ఈడైతే గొప్ప సంబరాలు చేసుకుంటున్నానండి ప్రీ వెడ్డింగ్ లో. కుస్తీ పడుతున్నాడు పిల్లతో.
కొట్టుకున్నాం కదా నీటి మధ్యన, అక్కడ మళ్ళీ కొట్టుకుందాం సిగ్గు లేకుండా. పార్ట్ వన్లో మనకి ఏదైతే వాటర్ బాగా కొట్టేసిందో ఆ టైంలో ఆ అమ్మాయి చూసింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసి జాగ్రత్త అని కొని చెప్తుంది, కానీ అవన్నీ నాకు ఇనీ వినిపించినట్టు అయింది అనమాట. తర్వాత తెలిసింది ఆమె అలా చెప్పింది అనేసి. సో అట్లా దిగుతూ ఉంటే జాగ్రత్త జాగ్రత్త అని చెప్తా ఉంది ఒక పక్క నుంచి. ఆ వాటర్ సౌండ్కి అయితే మనకి వినిపించలేదు, కానీ ఇదేదైతే ఉందో ఇక్కడ చాలా డేంజరస్. ఇదే వాటర్ ఎట్లా అంటే అట్లా కొడుతుంది ఆ రాళ్ళ మధ్యన. కొంచెం బరువు తక్కువ లేదంటే బలం తక్కువ మనుషులు అయితే మాత్రం అటు ఇటు కొట్టుకొని ఇంకా మధ్యకి వెళ్ళిపోతారు అనమాట. అలా ఉంటుంది ఆ ఫ్లో. సో మీరు చూడొచ్చు నాకు ఎంత అటాక్ చేసింది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఒక రాయి తీసుకుని గట్టి కొట్టేస్తాను ఇంకొక రాయికి. సో ఆ పగ కసి నా మీద పెంచుకొని ఇక లాస్ట్లో నాకు అయితే చిన్న స్వీట్ గిఫ్ట్ అయితే ఇచ్చేసింది. సో ఆ గిఫ్ట్ అయితే నేను వీడియో తీయదలుచుకోలేదు, ఎందుకంటే అందరూ కొంతమంది బాధపడతారనేసి. స్వీట్ గిఫ్ట్ అంటే మరేం లేదండి, చిన్నది కాళ్ళకి చిన్న గాయం అయితే అయ్యింది, కొంచెం బ్లడ్ వచ్చింది. ఆ ఉప్పు నీళ్ళు తగులుతుంటే ఆ బ్లడ్కి ఆ జూ 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 అని లాగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాటర్ టాప్ అని కొడుతుంది అనమాట మనల్ని. సర్లే అట్లా జ్వరం మొత్తం నెక్స్ట్ అయిపోయింది కదా అనుకున్నా, జస్ట్ అట్లా ముందుకైతే పైనుంచి మన వాటర్ ఫాల్స్లో ఎలా పడుతుంది వాటర్ అలా పడుతుంది అనమాట. అక్కడ అక్కడికి వెళ్ళి తల తడుపుతుంది అనమాట, అక్కడ కూడా కొట్టేసింది అటు ఇటు. వెరీ వెరీ డేంజరస్ వాటర్ అనమాట ఇది, వాటర్ అటాక్ అని చెప్పచ్చు. కొంచెం బలం తక్కువ మనుషులు బరువు తక్కువ మనుషులు అయితే మాత్రం ఎట్టు పోతారో వాళ్ళకే తెలియదు అనమాట. ఆ కైండ్ ఆఫ్ వాటర్ ఫైట్ అయితే అయ్యింది నాకు. అంతా ఉప్పు ఉప్పు అండి, ఉప్పు నీరు అంటే ఉప్పే. అదేంటదండి నాకు సముద్రం చూస్తే ఒక కైండ్ ఆఫ్ మ్యాడ్, గేమ్ తీయాలి స్నానం చేయాలి ఎంజాయ్ చేయాలి ద కైండ్ ఆఫ్ దీస్ థింగ్స్ అన్నీ నాకు ఇంకా ఆలోచనలు వస్తుంటాయి అనమాట. కానీ ఇక్కడ మాత్రం లొకేషన్ సూపర్ ఉంది. అక్కడ రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు కలర్ఫుల్ కలర్ఫుల్ రాళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి నేను తలకాయ పెడదాం అనుకుంటుంటే అక్కడ నుంచి వచ్చి వాటర్ ఫాస్ట్ మనకు కొడుతుంది. ఇంకా ఇది ఉంటే మంచిది కాదనుకొని ఇంకా నేనైతే బయటకు వచ్చేయడం జరిగినది. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అయితే మీరైతే ఇలాంటి సాహసాలు అయితే చేయొద్దు, ఫాస్ట్ మనకు కొట్టింది నాకైతే. గాయ్స్ ఇంకా నా వల్ల అయితే కాదు, ఇక్కడ ఉండడానికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఎందుకంటే చాలా విధాలుగా ట్రై చేశాను అక్కడ ఉండడానికి, కానీ వాటర్ వచ్చేసి పాట్ పాట్ మనకు కొడుతుంది అనమాట. సో దట్ మనమైతే ఇంకా పైకి వెళ్ళిపోదాం, పైకి వెళ్ళి ఇంకా సో ఫర్ ద డే గుడ్ బై చెప్దాం మన సముద్రానికి. తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఇంకా ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది, కాకపోతే కొంచెం డేంజరస్ ఉంది. సో లెట్స్ హ్యావ్ ఫన్ అనమాట. ఇంకా మాయస్మతి సామ్రాజ్యానికి అయితే వెళ్ళిపోదాం రండి. అలా బయటకు వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయొచ్చు కదా.